ధిక్కారాన్ని ఆధిపత్యం అసలు అంగీకరించదు. ప్రశ్నించే గొంతును అధికారమే అంతం చేస్తుంది. బిగిసిన పిడికిళ్లను పెత్తందారి వర్గం రక్తంలో ముంచుతుంది. అన్యాయాన్ని ఎదిరించే ప్రతిఘటనను నిర్బంధమే అంతం చేస్తుంది. అందుకే మా రోజు వీరన్న ఎన్కౌంటర్ జరిగింది. వర్గ పోరాటాలతో పాటు కుల పోరాటాలు జరగాలన్న వీరన్న మరణం వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇంతకు వీరన్న ఎవరు? ఆయన ఏం చేశాడు? వీరన్నను సావుకు దగ్గర చేసిన అంశాలు ఏమిటి? ఇదే ఈ వారం స్పెషల్ స్టోరీ. పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పదహారు, కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్. అప్పుడే మామిడి తోటలో ఏదో అలికిడి. కక్షగట్టిన కాలం ప్రాణాలు తీయడానికి పోలీసుల రూపంలో వచ్చింది. దళిత బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించిన మారోజు వీరన్న పోరాటాల చరిత్రకు నెత్తుటి ముగింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం తండ్లాడిన విప్లవ కిరటాన్ని పాలకవర్గం అంతం చేసింది. నర్సింగాపూర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మారోజు వీరన్న చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. దళిత బహుజనుల్ని ఏకం చేసి రాజ్యాధికారం సాధించాలనుకున్న మేధావిని అన్యాయంగా చంపేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఆనాటి అన్ని వేళ్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వైపే. ప్రభుత్వమే బూటకపు ఎన్కౌంటర్లో వీరన్నను చంపించిందని విమర్శలు వచ్చాయి. ఇదంతా నిజమేనా? వీరన్నను నాటి సర్కారే చంపేసిందా? ఇదే నిజమైతే అందుకు కారణాలేంటి? వీరన్న బతుకే ఒక పోరాటం, ఆయనలా బతకడమే ఒక సిద్ధాంతం. అందుకే పోరాటాలకు వీరన్న వేగుచుక్కయ్యాడు, అస్తిత్వ ఉద్యమాలకు ఆత్మగౌరవ పతాకమయ్యాడు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప. అయితే పోరాడితే విముక్తి లభించవచ్చు. అయితే ఆ స్వేచ్ఛను అనుభవించేందుకు ప్రాణాలు మాత్రం ఉండవు అనడానికి వీరన్న జీవితమే ఒక పోరాటం. ఆధిపత్యాన్ని ఎదిరించింది, ఒక తిరుగుబాటు అణచివేతను ధిక్కరించింది, ఒక యోధుడి త్యాగం మరెన్నో స్వేచ్ఛా గొంతుకలకు నినాదం అయ్యింది, ఒక ఆకాంక్ష నిర్బంధాలు ఎన్నున్నా నిలబడి కలబడే ధైర్యం అయ్యింది. ఆ పోరాటం మరెవరో కాదు, ఎరుపుకు మెరుపు అద్దిన కొత్త సూర్యుడు మారోజు వీరన్న. అణగారిన వర్గాలతో విప్లవ పోరాటాలు చేయించిన విప్లవ సేనాని వీరన్న. వర్గ పోరాటం ఒక్కటే సరిపోదు, కుల నిర్మూలన పోరాటాలు చేయాలని విప్లవ పార్టీలకు కొత్త పోరుబాట చూపించిన మార్గనిర్దేశకుడు మారోజు వీరన్న. తెలంగాణ సాయుధ పోరాటంలో గడ్డి పోచలతో గన్నులు పట్టించిన యోధులు పుట్టిన నల్లగొండ జిల్లా కర్విరాల కొత్తగూడెంలో మారోజు వీరన్న కళ్ళు తెరిచాడు. సూరమ్మ రామలింగంకు జనవరి 1న వీరన్న పుట్టాడు. సాయుధ పోరాటంలో పాల్గొన్న సూరమ్మ రామలింగంది కులాంతర వివాహం. ఆదర్శ భావంతో ఉన్న కుటుంబంలో పుట్టడంతో చిన్నప్పటి నుంచే వీరన్న ఆలోచనలు కొత్త తరం కోసం అన్వేషించేవి. బాల్యంలో వీరన్నకు ఎదురైన సంఘటనలే భవిష్యత్తులో ఆయన చేసిన కుల నిర్మూలన పోరాటానికి పునాదులయ్యాయి. 1967 నుంచి 1972 వరకు కొత్తగూడెంలోనే 5వ తరగతి వరకు వీరన్న చదువుకున్నాడు. 3వ క్లాసులో వేసిన చిరుతల రామాయణం నాటకం వీరన్న ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. మోసంతో వాలిని చంపిన రాముడు పరాక్రమవంతుడు ఎలా అవుతాడని పెద్దన్న సత్యమును అడిగేవాడు. సీతాదేవిని అనుమానించిన రాముడు దేవుడు ఎట్లా అయ్యాడని అమ్మను ప్రశ్నించేవాడు. అమాయకత్వంతో అడుగుతున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఆ అనుమానాలే రాబోయే రోజుల్లో వీరన్న సామాజిక ఉద్యమాలకు కారణం అవుతాయని ఎవరూ ఊహించలేదు. 1972 నుంచి 1977 వరకు తుంగతుర్తిలో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న వీరన్న హేతువాద దృక్పథంతో ఆలోచించేవాడు. సాయుధ పోరాట నేపథ్యమున్న తల్లిదండ్రుల పెంపకం ఫలితంగా దోపిడీ దౌర్జన్యాలను చిన్నతనం నుంచే ప్రతిఘటించాడు. ప్రజల్లో పోరాట జ్వాలను రగిలించడానికి చిన్నమ్మ కొడుకు అయిన మల్లయ్యతో కలిసి 14 ఏళ్ల వయస్సులోనే ఊరు తిరగబడింది అనే నాటిక రాశాడు. అది కల్పిత కథ కాదు. బండరామారం ఊళ్ళో భూస్వామి శ్రీనివాస్కు వ్యతిరేకంగా ప్రజలు చేసిన ఉద్యమాన్ని నాటకంగా మలిచాడు. ఆ నాటకానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
1977 టెన్త్ క్లాస్ పాస్ అయిన వీరన్న సూర్యాపేట జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే విద్యార్థుల సమస్యలపై ఉద్యమించాడు. ఆ తర్వాత హైదరాబాద్ బడీ చౌడా చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్లో చేరాడు. అక్కడ వీరన్న జీవితం ఊహించని మలుపు తిరిగింది. పీడిఎస్యు నాయకుడిగా వీరన్న ఎన్నో సంచలన పోరాటాలు చేశాడు. మండల కమిషన్ విభాగంలోనూ అణగారిన వర్గాలకు అండగా నిలిచాడు. ప్రతిభ ఎవరు సొత్తు కాదని గర్జన చేశాడు. చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యాక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసిన మా రోజు వీరకు సీటు రాలేదు. దాంతో చదువుపైనే విరక్తి పెంచుకున్నాడు. కొంతమంది సన్నిహితుల సూచనలతో సైఫాబాద్ సైన్స్ కాలేజీలో బీఎస్సీలో చేరాడు. అప్పటిదాకా ఎస్ఎఫ్ఐ రాజకీయాల్లో ఉన్న వీరన్న డిగ్రీలో పీడిఎస్యు వైపు ఆకర్షితులయ్యాడు. ఇందుకు ఆయన పెద్దమ్మ కొడుకు సోమయ్యే కారణం. సిపిఐ చంద్రపుల్లారెడ్డి గ్రూప్ సానుభూతిపరుడైన సోమయ్య స్నేహం ప్రగతిశీల భావాలను పెంచింది. సామాన్య కార్యకర్తగా పీడిఎస్యులో చేరిన వీరన్న కొద్ది కాలంలోనే అగ్రనేతగా ఎదిగాడు. సైఫాబాద్ సైన్స్ కాలేజీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో సాంస్కృతిక కార్యదర్శిగా గెలిచాడు. సైన్సు విద్యార్థులకు కూడా సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి కలిగించేలా కార్యక్రమాలను రూపొందించాడు వీరన్న. వీరన్న చొరవతో ఎంతోమంది సైన్స్ విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకున్నారు. జార్జి రెడ్డి, జంపాల ప్రసాద్ వారసుడిగా పీడిఎస్యు రాష్ట్ర పగ్గాలు చేపట్టిన వీరన్న రాజకీయాలకు విద్యార్థులు దూరంగా ఉంటే నష్టం అని అనుకున్నాడు. వర్తమాన రాజకీయాల్లో విద్యార్థులే కీలక పాత్ర పోషించాలని అన్నారు. అందుకోసం అన్ని కాలేజీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు తమ బాధ్యతను గుర్తు చేశాడు. ఈ క్రమంలోనే 1982 ఎంఎస్సి బయోఫిజిక్స్ను మధ్యలోనే వదిలేసి పూర్తి సమయం విద్యార్థి రాజకీయాలకే కేటాయించాడు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా వీరన్న ఎన్నో పోరాటాల్ని నిర్వహించాడు. మాటలు పాటలతో వీరన్న ప్రసంగిస్తుంటే విద్యార్థుల రోమాలు నిక్కబొడుచుకునేవి. విప్లవ కవి చెరబండరాజు రాసిన యువతరమా నవతరమా కదిలిరమ్ము అను పాట వీరన్న గొంతు నుంచి వచ్చిన మరుక్షణం ఉద్యమ కెరటాలు ఎగిసిపడేవి. నక్సల్ బరి, శ్రీకాకుళం, సిరిసిల్ల, జగిత్యాల, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు వీరన్న ఆలోచనలను ప్రభావితం చేశాయి. 1985 జులై 17 కారం చేడులో జరిగిన దళితుల ఊచకోతతో వీరన్న చెలించిపోయాడు. ఆనాటి సిపిఐ అగ్రనాయకుల అభిప్రాయాలతో సంబంధం లేకుండానే దళిత మహాసభ ఉద్యమాల్లో పీడిఎస్యును భాగస్వామిని చేశాడు. కులం పేరుతో సాటి మానవులపై దౌర్జన్యానికి దిగడం రాక్షసత్వం అని వీరన్న ఎదిరించాడు. 1990 చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు వీరన్న. అరుణోదయ కళామండలికి చెందిన చైతన్య వీరన్న పాడుతుంటే నృత్యం చేసేది. వివాహం తర్వాత ఇద్దరూ ఉద్యమంలో మునిగిపోయారు. 1991 జరిగిన చుండూరు మాలల మారణహోమంతో వీరన్న వర్గ దృక్పథం కొత్త తీరం వైపు ఎగిసిపడింది. ఒకవైపు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలు, మరోవైపు ఆంధ్రాలో దళితులపై దాడులు, వీటికి కారణాలు తెలుసుకునేందుకు వీరన్న ప్రయత్నించాడు. మేధావులతో చర్చించాడు. ఒకవైపు సైద్ధాంతిక అన్వేషణ కొనసాగిస్తూనే మరోవైపు విద్యార్థుల సమస్యలపైన క్యాపిటల్ ఫీజులపై పోరాటంలో వీరన్న చారిత్రాత్మక పాత్ర పోషించాడు. 12 డెంటల్, 8 మెడికల్ కాలేజీలకు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చాడు. సీటుకు 5 లక్షల రూపాయల క్యాపిటల్ ఫీజు వసూలు చేసేందుకు మేనేజ్మెంటుకు వీలు కల్పించాడు. ఈ అక్రమంపై పీడిఎస్యు తరఫున మా రోజు వీరన్న ఉద్యమించాడు. వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడించాడు. ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడంతో నేదురుమల్లి రాజీనామా చేయాల్సి వచ్చింది. మా రోజు వీరన్న చేసిన పోరాటం విద్యార్థి ఉద్యమాల్లో మైలురాయిగా నిలిచింది. 1992 బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత మా రోజు వీరన్న ఆలోచనలలో స్పష్టత వచ్చింది. దేశంలోని కుల సమస్య, దళితులు, మైనారిటీలపై దాడులు అగ్రకుల ఆలోచన విధానం వల్లనే ఏర్పడుతున్నాయని వీరన్న భావించాడు. ఇండియాలో పూలే అంబేద్కర్ పాత్ర ఏంటి అన్న విషయాలపై విస్తృతంగా చర్చలు నిర్వహించాడు. ప్రపంచంలో మరెక్కడా లేని కుల వ్యవస్థ మన దేశంలోనే ఉంది, పీడిత ప్రజల్ని ఐక్యం కాకుండా కుల వ్యవస్థ అడ్డుకుంటుందని వీరన్న భావించేవాడు. ఇండియాలో విప్లవం విజయం సాధించకపోవడానికి ఈ కుల వ్యవస్థ కారణమని భావించాడు. అందుకే
పీడిఎస్యు నుంచి బయటకు వచ్చి 1993లో జనశక్తిలో చేరాడు. వర్గ పోరాటంతో పాటు కుల నిర్మూలన పోరాటం కూడా చేయాలని వీరన్న విప్లవ పార్టీలను కోరాడు. దీనిపై దళిత వర్గాల్లో ప్రారంభమైన చర్చ విప్లవ పార్టీల్లో జరగలేదు. అందుకు ఆ పార్టీల్లోని అగ్రకుల నాయకత్వమే కారణమని వీరన్న భావించాడు. కారంచేడు చుండూరులో జరిగిన దళితుల ఊచకోత, రామజన్మభూమి పేరుతో ముస్లింలపై దాడులను వీరన్న తీవ్రంగా నిరసించాడు. దళితుల హక్కుల సాధన కోసం, నిరుపేద ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వీరన్న నిరంతరం పోరాడాడు. ఈ క్రమంలోనే 1994లో దళిత ముస్లిం ప్రజాస్వామ్య కార్యాచరణ వేదిక డఫోడంను ఏర్పాటు చేశాడు. ఈ పరిణామం జనశక్తిలో పెద్ద దుమారం రేపింది. డఫోడం ఏర్పాటును వ్యతిరేకించిన భారత విప్లవ సమైక్యత కేంద్రం జనశక్తి నుంచి విడిపోయింది. ఈ చీలికకు కారణమైన విషయాలపై లోతైన చర్చ జరగాలని వీరన్న కోరాడు. కానీ లాభం లేకపోయింది. అందుకే వెనకబడిన కులాలు, దళితులు, మైనారిటీలు తమ హక్కులు సాధించుకోవడానికి, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కుల సంఘాలను ఏర్పాటు చేశాడు. ఇందుకోసం మాల గుత్ప దెబ్బను ఏర్పాటు చేశారు. మాదిగలతో మాదిగ దండోరా, లంబాడి హక్కుల కోసం నగారా భేరి, ఆదివాసుల కోసం తుడుం దెబ్బ, గొల్లల కోసం గొల్ల కురుమ డోరు దెబ్బ, అటు చాకలి, కమ్మరి, కుమ్మరి, ఎరుకల, వడ్డెర, పూసల, పద్మశాలి, గౌడజన హక్కుల పోరాట సమితుల్ని వీరన్నే తొలిసారిగా ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాలన్నీ ఏకమై పోరాడడానికి ఆనాడు వీరన్న ఏర్పాటు చేసిన కుల సంఘాలే కారణం. ఈ సంఘాలన్నింటినీ ఏకతాటిపై నడిపించడానికి దళిత బహుజన మహాసభను ఏర్పాటు చేసి కొత్త ఒరవడి సృష్టించాడు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం మన దేశ పరిస్థితులకు తగినట్లుగా పూలే అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలన అంశాలను స్వీకరించాలని వీరన్న భావించాడు. తన ఆలోచనలకు సిద్ధాంత రూపాన్నిచ్చి 1995 మే 17న జనశక్తిలో చర్చకు పెట్టాడు. వర్గ పోరాటంతో పాటు కుల నిర్మూలన పోరాటాన్ని కూడా జనశక్తి చేయాలని ఊర రాజన్నను కోరాడు. అప్పటికే దళిత ముస్లిం ప్రజాస్వామ్య కార్యాచరణ వేదిక డఫోడం ఏర్పాటుతో జనశక్తిలో విభేదాలు మొదలయ్యాయి. వీరన్న ప్రతిపాదనతో విభేదాలు ముదిరి తారాస్థాయికి చేరాయి. ఆయన ఆలోచనలను జనశక్తిలోని అగ్రకుల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొంతమంది వీరన్నకు మద్దతు తెలిపారు. ఆ సమావేశంలో వీరన్నకు సపోర్టు చేసిన వాళ్ళు మే 17 కామ్రేడ్స్గా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమాన్ని వీరన్న ఎందుకు వదిలిపెట్టాడు? జనశక్తి నుంచి వీరన్న ఎందుకు బయటకు వచ్చాడు? వీరన్న ఇంటిపై పోలీసులు ఎందుకు దాడి చేశారు? అడవికి పోకుండా వీరన్న హైదరాబాదులోనే ఎందుకు ఉన్నాడు? వీరన్న మరణానికి దారితీసిన కీలక పరిణామాలు ఎన్నో. ఆనాటి చంద్రబాబు నాయుడు పాలనలో తెలంగాణ అనేక కష్టాలను పడింది. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ప్రత్యేక ఆకాంక్షను చంద్రబాబు శాశ్వతంగా సమాధి చేయాలనుకున్నాడు. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ముసుగులో తెలంగాణ అస్తిత్వమే దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా 1996 మార్చి 6న భువనగిరిలో తెలంగాణ హక్కుల వేదిక మీటింగ్ జరిగింది. దాంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టింది. ఆ క్రమంలోనే 1996 ఏప్రిల్ 6న గద్దర్పై కాల్పులు జరిగాయన్న వాదనలు ఉన్నాయి. గద్దర్పై కాల్పులు జరిపింది పోలీసులే అన్నది బహిరంగ రహస్యం. ఈ పరిణామాలతో జై తెలంగాణ అనడానికి కూడా భయపడే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. దాంతో తెలంగాణ జెండా ఎత్తడానికి కూడా ఎవరూ సాహసించలేదు. అట్లాంటి అప్రజాస్వామిక వాతావరణంలో దిక్కులు పిక్కటిల్లేలా జై తెలంగాణ అని మారోజు వీరన్న గొంతెత్తాడు. అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా సాగే తెలంగాణ పోరాటానికి ప్రత్యేక సంఘ నిర్మాణం అవసరమనుకున్నాడు. అందుకే తెలంగాణ మహాసభను ఏర్పాటు చేశాడు. 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో బహిరంగ సభ నిర్వహించాడు. మారోజు నాయకత్వంలో జరిగిన ఆ సభకు వేలాది మంది తరలివచ్చారు. ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఏ స్థాయిలో ఉందో సూర్యాపేట సభతో చంద్రబాబు సర్కారుకు అర్థమైంది. ఆ క్షణమే మారోజు వీరన్న అంతానికి ఒక ఆలోచన పురుడు పోసుకుంది. తాను ఏర్పాటు చేసిన కుల సంఘాలను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోకి దించాడు. పల్లె పల్లెకు ఉద్యమ భావజాలం చేరింది. గడప గడపలా తెలంగాణమే వినిపించింది. అందుకే తెలంగాణ మహాసభ పేరుతో ఎక్కడ సమావేశం జరిగినా వేలాది మంది తరలివచ్చేవారు. 1997 ఆగస్టు నుంచి 1999 మే వరకు తెలంగాణ మహాసభ పేరుతో
10 జిల్లాల్లో దాదాపు 2500 సభలు జరిగాయి. వీరన్నను ఇలాగే వదిలేస్తే ప్రమాదం తప్పదని ఆనాటి పాలకులకు అర్థమైంది. తెలంగాణ మహాసభలతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడుపుతూనే మరోవైపు కుల నిర్మూలన పోరాటాలను వీరన్న నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే ఇండియాలో ఏం చేయాలి అన్న తన ఆలోచనకు సిద్ధాంత రూపాన్ని ఇచ్చాడు. దానికి జనశక్తి అగ్రనాయకత్వం ఒప్పుకోలేదు. దాంతో 1998లో జనశక్తి నుంచి వీరన్న బయటికి వచ్చాడు. మనుధర్మాన్ని అంబేద్కర్ దహనం చేసిన డిసెంబర్ 25న ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీని ప్రారంభించాడు. ఓవైపు ప్రజాస్వామికంగా ఉద్యమిస్తూనే మరోవైపు సాయుధ దళాలను తయారు చేశాడు. వీరన్న హత్యకు పోలీసులు పన్నిన వ్యూహాలు ఏంటి? వీరన్నది బూటకపు ఎన్కౌంటరేనా? మా రోజును ఎక్కడ పట్టుకున్నారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఓవైపు కుల వర్గ పోరాటం, మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి మా రోజు వీరన్న టార్గెట్ అయ్యాడు. అప్పటి నుంచే వీరన్నను అంతం చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అన్న వాదనలు ఉన్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ రామ్నగర్లో వీరన్న ఇంటిపై పోలీసులు దాడి చేశారనే వాదన ఉంది. ఇంట్లో వీరన్న లేకపోవడంతో భార్య చైతన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో వీరన్న అలర్ట్ అయ్యాడు. బహిరంగంగా తిరిగితే సేఫ్ కాదని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడు. అడవికి మాత్రం వెళ్ళలేదు. పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణమే లేని పరిస్థితుల్లో తాను అడవికి పోతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, కులవర్గ పోరాటాలు నీరుగారిపోతాయని వీరన్న భావించాడు. దాంతో హైదరాబాద్లోనే ఉండిపోయాడు. రామ్నగర్ నుంచి నేరేడ్ మెట్ ఆఫీసులోకి మకాం మార్చాడు. మారు పేరుతో నేరేడ్ మెట్లో ఉన్న వీరన్న ఎప్పటిలాగానే ఉద్యమాల నిర్వహణలో మునిగిపోయాడు. వీరన్న చనిపోవడానికి నెలన్నర ముందు అంటే 1999 ఏప్రిల్ 2న పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్ను పోలీసులు కిడ్నాప్ చేశారు. రహస్యంగా ఉన్న వీరన్నకు జగదీష్ కొరియర్గా పనిచేసేవాడు. అందుకే పోలీసులు జగదీష్ను టార్గెట్ చేశారు. వీరన్న ఎక్కడున్నాడో తెలుసుకొని ఇద్దరినీ ఎన్కౌంటర్ చేయాలన్నది పోలీసుల ప్లాన్. కానీ జగదీష్ చాకచక్యంగా వ్యవహరించడంతో పోలీసులు అతని అరెస్టు చూపించాల్సి వచ్చింది. పోలీసులకు అతను ఏ రహస్యాలు చెప్పకపోయినా ఇక అతన్ని కొరియర్గా ఉంచుకోవడం సేఫ్ కాదనుకున్నాడు వీరన్న. అందుకే జగదీష్ స్థానంలో మెదక్ జిల్లాకు చెందిన బత్తుల సిద్ధేశ్వర్ని కొరియర్గా పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయమే వీరన్న ప్రాణాలు పోవడానికి కారణమవుతుందని ఎవరూ ఊహించలేదు. వీరన్న చనిపోయిన 1999 మే 16న ఏం జరిగిందో తెలిసిన ఒకే ఒక వ్యక్తి సిద్ధేశ్వర్. చనిపోవడానికి ముందు వీరన్న చివరిసారిగా కలిసింది అతనినే. అతని వాదన ప్రకారం ఆ రోజు 9 గంటలకు కలుస్తానని చెప్పిన వీరన్న 12 గంటలకు వినాయకనగర్లోని ఓ కేఫ్కు వచ్చాడు. పార్టీ విషయాలను మాట్లాడాడు. ఆ సమయంలో తనను కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నట్లు వీరన్నకు అనుమానం వచ్చింది. హోటల్ ముందున్న ఎస్టీడీ బూత్ నుంచి ఓ వ్యక్తి తమనే చూడడంతో అనుమానం బలపడింది. సిద్ధేశ్వర్ని అలర్టు చేశాడు. ఇద్దరూ అక్కడి నుంచి గల్లీలోకి పోయారు. కొద్ది దూరం నడిచాక తమ వెనుక ఎవరూ రావడం లేదని నిర్ధారించుకొని కృపా కాంప్లెక్స్ దగ్గరికి వచ్చారు. ఒకరిని కలవడానికి పోతున్నట్లు చెప్పిన వీరన్న 1:45 ఆటోలో నేరేడ్ మెట్ వైపు వెళ్ళాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బస్సులో తాను సికింద్రాబాద్ వైపు వెళ్ళిపోయినట్లు సిద్ధేశ్వర్ చెప్తున్నారు. సిద్ధేశ్వర్ వాదన ప్రకారం మే 16 1:30 వరకు వీరన్న హైదరాబాదులోనే ఉన్నాడు. మరి కరీంనగర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరన్న ఎలా చనిపోయాడు? వీరన్నను హైదరాబాదులో కిడ్నాప్ చేశారా? మార్గమధ్యంలోనే చంపేశారా? కిడ్నాప్ చేసింది, చంపింది పోలీసులు. ఇదే నిజమైతే వీరన్న ఆచూకీ చెప్పింది ఎవరు? నమ్మకద్రోహం చేసింది ఎవరు? వీరన్నను పోలీసులే బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని కొరియర్ సిద్ధేశ్వర్ ఆరోపిస్తున్నాడు. మధ్యాహ్నం దాకా తనతో ఉన్న వ్యక్తిని పోలీసులు కిడ్నాప్ చేసి కరీంనగర్ జిల్లాలో చంపేశారని సిద్ధేశ్వర్ అంటున్నాడు. సిద్ధేశ్వర్ చెప్పినట్లు వీరన్నను హైదరాబాద్లోనే పోలీసులు పట్టుకున్నారా? ఎన్కౌంటర్ చేసి కట్టుకథల్ని ప్రచారం చేశారా? ఈ అనుమానాలు నిజమైతే వీరన్న సమాచారం పోలీసులకు ఇచ్చింది ఎవరు? వీరన్నకు నమ్మక ద్రోహం చేసింది ఎవరు? ఈ అనుమానాలు కూడా సిద్ధేశ్వర్ చుట్టూనే తిరిగాయి. కొరియర్ సిద్ధేశ్వరే వీరన్నను పట్టించాడు అని ఇండియా రాష్ట్రాల సంయుక్త కమ్యూనిస్టు పార్టీ ఆరోపించింది. వీరన్న కిడ్నాప్, ఎన్కౌంటర్లో పాత్రధారి సిద్ధేశ్వర్ అని చెబుతూ దానికి సూత్రధారి వి ప్రకాష్
అని ఆరోపణలు చేసింది ఆ పార్టీ. ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ ఆరోపణల ప్రకారం చూస్తే వి ప్రకాష్కు వీరన్నతో విభేదాలు ఉన్నాయి. వీరన్నను చంపించాల్సిన అవసరం వి ప్రకాష్కు ఏముంది? సిద్ధేశ్వర్ ఎందుకు ద్రోహం చేశాడు? ఈ ప్రశ్నలకు వీరన్న పార్టీ చెప్పిన సమాధానం, పార్టీలోని నిధులు పెత్తనం కోసమే వీరన్న ఎన్కౌంటర్ జరిగింది. ఇదే నిజమైతే వీరన్న పార్టీలో ప్రకాష్ పాత్ర ఏమిటి? కీలక విషయం ఏమిటంటే వి ప్రకాష్ వీరన్న పార్టీలో కార్యకర్త కూడా కాదు. ములుగులో లాయర్గా పనిచేస్తున్న వి ప్రకాష్ ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం ఇన్ఛార్జు రాము ద్వారా వీరన్నకు పరిచయం అయ్యారు. న్యాయవాదిగా ఉన్న ప్రకాష్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడతాడని వీరన్న భావించాడు. అందుకే పార్టీ నిధులు సాహిత్యాన్ని ప్రకాష్ దగ్గరే ఉంచాడని వీరన్న అనుచరులు చెప్తున్నారు. దాంతోపాటు వీరన్న షెల్టర్ వ్యవహారాలను కూడా ప్రకాశే చూసేవాడు. దీనిపై పార్టీలో కొన్ని విభేదాలు రావడంతో ప్రకాష్ను వీరన్న దూరం పెట్టాడు. అందుకు కోపం పెంచుకొని సిద్ధేశ్వర్ను లొంగదీసుకొని వి ప్రకాష్ వీరన్నను పట్టించారని నాటి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆరోపించారు. వి ప్రకాష్ సిద్ధేశ్వర్లను ద్రోహులుగా ప్రకటించి 2001 ఫిబ్రవరి 16న వీరన్న పార్టీ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. వీరన్న చనిపోయాక వివిధ సంస్థలు వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాటి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ వాదనను వి ప్రకాష్ సిద్ధేశ్వర్ ఖండించారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నాకు వీరన్నకు ఎటువంటి సంబంధం లేదు, నిష్కారణంగా నాపై ఆరోపణ చేశారు, ఎందుకంటే నేను వీరన్నకు చాలా సన్నిహితంగా ఉంటాను కాబట్టి. వీరన్న రహస్యాలన్నీ ప్రకాష్కు తెలుసు, ఆయనే పట్టించారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఏ ఆధారాలు చూపించలేదు. కేవలం అంత్యక్రియలకు రాలేదనే ఉద్దేశంతోనే నా మీద ఆరోపణలు చేశారని ప్రకాష్ చెప్పారు. మరోవైపు సిద్ధేశ్వర్ వాదన ఎలా ఉందంటే, సహజంగానే కొరియర్గా ఉన్నాను కాబట్టి అనుమానించడం అనేది అన్ని పార్టీలలో జరిగేదే. టెక్నికల్గా ఇన్ఫార్మర్ ఎవరో తెలుసుకోవాల్సింది పార్టీనే, అది ఎవరో ఇప్పటివరకు నిర్ధారణ జరగలేదు అని తనపై వచ్చిన ఆరోపణల్ని సిద్ధేశ్వర్ ఖండించాడు. అయితే వి ప్రకాష్ సిద్ధేశ్వర్ల వాదనలను ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ కొట్టిపారేసింది. పార్టీ వాదన ప్రకారం కొరియర్ అయ్యాక సిద్ధేశ్వర్ వైఖరి అనుమానాస్పదంగా మారింది. ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే వినాయక్ నగర్లో సిద్ధేశ్వర్ కిరాయికి రూమ్ తీసుకోవడం. విప్లవ పార్టీల గైడ్ లైన్స్ ప్రకారం నాయకులు ఉండే ఇంటికి దగ్గరగా కొరియర్లు ఉండడం ప్రమాదకరం. దీనికి విరుద్ధంగా వీరన్న ఉంటున్న నేరేడ్మెట్కు దగ్గరలోని వినాయక్ నగర్లో సిద్ధేశ్వర్ ఎందుకున్నాడు? కానీ వీరన్న నేరేడ్మెట్లో ఉంటున్నట్లు తనకు తెలియదని సిద్ధేశ్వర్ చెబుతున్నాడు. వీరన్నతో పాటు కొంతమంది పార్టీ సభ్యులు సూచన మేరకే తాను వినాయక్ నగర్లో రూమ్ తీసుకున్నట్లు సిద్ధేశ్వర్ చెబుతున్నాడు. అయితే వీరన్న భార్య చైతన్య వాదన మాత్రం మరోలా ఉంది. వినాయక్ నగర్లో సిద్ధేశ్వర్ ఉండడం వీరన్నకు ఇష్టం లేదు, తనకు దగ్గరలోనే కొరియర్ ఉంటే సేఫ్ కాదని వీరన్న భావించాడు. ఇదే విషయాన్ని భార్య చైతన్యతో చెప్పి ఆందోళన చెందాడు. వెంటనే ఇల్లు మారాలని భావించాడు. కానీ ఈలోపే జరగాల్సిన దారుణం జరిగిపోయిందని చైతన్య చెప్తున్నారు. చైతన్య చెప్పింది నిజమైతే సిద్ధేశ్వర్ వాదన అబద్ధం అనుకోవాలి. మరి సిద్ధేశ్వర్కు అబద్ధం చెప్పాల్సిన అవసరమేంటి? మరో కీలకమైన విషయమేమిటంటే, మే 16న వీరన్నను కలిసిన తర్వాత సిద్ధేశ్వర్ పారడైజ్ దగ్గర పార్టీకి చెందిన కొంతమంది సభ్యులను కలిశాడు. ఆ రాత్రి వాళ్ల దగ్గరే ఉన్నాడు. రాత్రంతా సిద్ధేశ్వర్ చాలా ఆందోళనగా ఉన్నాడని, మాటిమాటికి నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచాడని పార్టీ సభ్యులు చెప్తున్నారు. వీరన్నను పోలీసులు పట్టుకెళ్లిన విషయాన్ని నోరు జారి చెప్పి ఆ తర్వాత సర్దుకున్నాడని వారు అంటున్నారు. ఇదే నిజమైతే సిద్ధేశ్వర్కు తెలిసే వీరన్న కిడ్నాప్ జరిగి ఉండాలి. మరి ఈ విషయాన్ని సిద్ధేశ్వర్ ఎందుకు దాచిపెట్టాడు? ఎవరైనా భయపెట్టారా? లేక కుట్ర జరిగిందా? అయితే ఆ కుట్రకు సూత్రధారి ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సిద్ధేశ్వర్ ఒక్కడే సమాధానం చెప్పాలి. వీరన్నను పట్టించింది ఎవరు అన్నదానిపై ఆరోపణలు విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వీరన్న చనిపోవడానికి ముందు ఏం జరిగింది అనేది మాత్రం రహస్యంగానే ఉంది. ఒకటే జీవితం, ఎన్నో పోరాటాలు, ఒకటే ఆశయం, మరెన్నో ఉద్యమాలు. 100 మందిలో ఒక్కడు కాదు, 100 మంది కోసం ఒకడు. అందుకే మారోజు వీరన్న వ్యక్తిగా కాదు, మహాశక్తిగా ఎందరికో స్ఫూర్తి.